చెప్పిన చంద్రబాబు నైజం ఏంటంటే, నాకు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. అతని ఒక కరివేపాకులాగా వ్యక్తుల్ని ఎలా వాడుకోవాలి, ఎన్టీఆర్ కుటుంబాన్ని ఇప్పటికి కూడా తన చేతిలో బంధించి ఎలా ఆడిస్తున్నాడు. సహజంగా వాళ్ళ అమాయకులు, అజ్ఞానులు, ఎన్టీఆర్ సంతానం. అట్లాంటి వాళ్ళని అతను గుప్పెట్లో పెట్టుకుని తండ్రికే వ్యతిరేకంగా చేసిన వాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో అవసరం వచ్చింది అప్పుడు ఎలక్షన్స్, అప్పుడు 2014 ఎలక్షన్స్ లో ఆయన అవసరం వచ్చింది. అప్పటి వరకు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటికి పోలేదు, వీళ్ళెవరు, వాళ్ళ అమ్మను పలకరించల. కానీ అప్పుడు మాత్రం ఇంటికి పోయాడు, ఓ చీర తీసుకొని పోయి, చెల్లెమ్మ నువ్వు ఇక మా చెల్లెమ్మ వేను, మా ఆడపడుచువి, మనందరం కలిసి ఉందాము. ఇది అతని నయ్యగారు. ఒకప్పుడు నాకు జరిగింది అదే సన్నివేశం. అత్తగారు, మీరు తల్లైనా అత్తైనా మీరే నాకు, మా మామగారు పార్టీ నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నారు, అందువల్ల మీరే నన్ను కాపాడాలని నా దగ్గరికి ఎట్లా వచ్చాడో అదే విధంగా అట్లాగే పోయాడు. వెళ్ళి ఆ చెల్లెమ్మని వరుస కలుపుకొని, అబ్బాయిని నేను చాలా భవిష్యత్తులో తీసుకొస్తాను, మంచి భవిష్యత్తు కల్పిస్తాను, రాజకీయాల్లో తీసుకొస్తాను, పంపించండి అంటే పాపం అమాయకంగా తల్లి కొడుకులు ఇద్దరు కూడా అప్పుడే ఫామ్లోకి వస్తా ఉన్నాడు. చిన్నపిల్లాడు వచ్చాడు, ఎంత చక్కగా మాట్లాడతాడు, బాగా ప్రచారం చేశాడు. కానీ ఇతని మీద ఉండే వ్యతిరేకత వల్ల సీట్లన్నీ ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ తర్వాత ఎక్కడ ఇక జూనియర్ ఎన్టీఆర్ బాగా మాట్లాడతాడు, మంచి ఉపన్యాసాలు ఇవ్వగలడు, అతనికి ఎన్టీఆర్ గారి చరిష్మా అబ్బాయికి ఉంది, తర్వాత ఆ పోలికలు కూడా ఉన్నాయి, నటుడుగా కూడా బాగా నిలదొక్కుంటున్నాడు, మంచి నటుడు అనే పేరు వస్తూ ఉంది అనేది ఎప్పుడైతే వినపడిందో అప్పుడు తన తెలివి తక్కువ కూడా గుర్తొచ్చాడు చంద్రబాబు నాయుడికి. పనికిమాలిన వాడు, ఒక పేజీ కూడా చదవలేని వాడు, ఏ భాష మాట్లాడతాడో ఇప్పటికే అర్థం కానటువంటి వాడు, అతన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ పక్కనుంటే పక్కలో బల్లెంలాగా అవుతుంది అనుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రభేమో ఆకాశం ఎత్తున ఎగురుతా ఉంటే, లోకేష్ ఏమో ఎక్కడో భూమి మీద, నేల మీద ఉంటే అతన్ని లేపాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెట్టేసేయాలి. ఇది అతని ప్లాన్లో భాగంగా మళ్ళా ఏదో కల్పించుకున్నాడు. ఓడిపోయినాయి గనక సీట్లు, ఇంకా అతను వద్దను వద్దు అని చెప్పేశాడు. మళ్ళీ మాటలు లేవు, ఏమీ లేవు. తర్వాత హరికృష్ణకు జరిగిన అవమానంతో ఆ కొడుకులు ఇద్దరు కూడా తండ్రికి జరిగిన అవమానానికి బాధపడుతూ వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు.